Hello world, this is your Rajkumar. Welcome to my channel, The Indian. Ukraine by Russia, February 24, 2022 na adhikarikanga yuddhanni prarambhinchindi. Ukraine pai aadhipathyam kosam dashabdalaga prayatnistunna Russia తాజాగా ఆ దేశంలో రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తించి యుద్ధానికి తెరలేపింది. అక్కడితో కాకుండా ఇవాళ భౌతిక యుద్ధానికి కూడా దిగింది. ఈ నేపథ్యంలో అసలు ఉక్రెయిన్పై రష్యాకు అంత కోపం ఎందుకు వచ్చింది? వీరిద్దరి మధ్య పోరుకు 1991లోనే బీజాలు పడ్డాయా అంటే చరిత్ర అవుననే అంటుంది. అదేంటో చూద్దాం. 1991లో సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్రెయిన్ రష్యా నుండి స్వాతంత్రం పొందింది. సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్రెయిన్ నాయకుడు లియోనిడ్ క్రావ్చుక్ మాస్కో నుంచి స్వాతంత్రం లభించినట్లు ప్రకటించాడు. ప్రజాభిప్రాయ సేకరణ అధ్యక్ష ఎన్నికలలో ఉక్రెయిన్లు స్వాతంత్రాన్ని ఆమోదించి క్రావ్చుక్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మూడేళ్ల తర్వాత 1994లో లియోనిడ్ కుచ్మా అధ్యక్ష ఎన్నికలలో క్రావ్చుక్ను ఓడించాడు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరిగాయని పరిశీలకులు భావించారు. అయితే 1999లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కుచ్మా అక్రమాలతో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. 2004లో రష్యా అనుకూల అభ్యర్థి విక్టర్ యన్కోవిచ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. అయితే ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలతో తలెత్తిన నిరసనలు ఆరెంజ్ రెవల్యూషన్గా మారిపోయాయి. దీంతో మళ్ళీ పోలింగ్ నిర్వహించారు. ఇందులో పాశ్చాత్య దేశాల అనుకూల మాజీ ప్రధానమంత్రి విక్టర్ యుష్చెంకో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005లో యుష్చెంకో ఉక్రెయిన్ను క్రెమ్లిన్ ప్రభావం నుంచి బయటికి తెచ్చి నాటో ఈయూ వైపు నడిపిస్తాననే వాగ్దానాలతో అధికారం చేపట్టాడు. యుష్చెంకో మాజీ ఎనర్జీ కంపెనీ బాస్ యులియా టిమోషెంకోను ప్రధానమంత్రిగా నియమించాడు. కానీ పాశ్చాత్య అనుకూల శిబిరంలో అంతర్గత పోరు తర్వాత ఆమెను కూడా తొలగించారు. 2008లో ఏదో ఒకరోజు ఉక్రెయిన్ను కూడా నాటో కూటమిలో చేర్చుకుంటామని అధినేతలు హామీ ఇచ్చారు. 2010లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో యన్కోవిచ్ టిమోషెంకోను ఓడించాడు. దీంతో రష్యా ఉక్రెయినియన్ నల్ల సముద్రపు ఓడరేవులు రష్యన్ నౌకాదళానికి లీజును పొడిగించడానికి బదులుగా గ్యాస్ ధరల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2013లో నవంబర్లో యన్కోవిచ్ ప్రభుత్వం ఈయూతో వాణిజ్యం అసోసియేషన్ చర్చలను నిలిపివేసింది. అలాగే రాజధాని కీవ్ నగరంలో నెలల తరబడి భారీ ర్యాలీలను ప్రేరేపించి మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. అదే ఏడాది ఏప్రిల్లో డాన్బాస్ తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. తరచూ కాల్పుల విరమణలు ప్రకటిస్తున్న 2012 వరకు అడపదడప పోరాటాలు తప్పలేదు. 2013లో వ్యాపారవేత్త పెట్రో పోరోషెంకో పాశ్చాత్య అనుకూల ఎజెండాతో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. జూలైలో ఆమ్స్టర్ డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళే ప్రయాణికుల విమానం MH17ను ఓ క్షిపణి కూల్చివేసింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మొత్తం 298 మంది మరణించారు. ఇది రష్యా పనేనని దర్యాప్తులు తేలినా పుతిన్ మాత్రం తోసిపుచ్చారు. 2017లో ఈయూతో ఉక్రెయిన్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం ఐరోపా దేశాలతో ఉక్రెయిన్కు వ్యాపారం పెరిగింది. అలాగే ఉక్రెయిన్ వాసులు ఈయూలో దేశాలకు వీసా లేకుండానే ప్రయాణాలు చేసేందుకు అవకాశం దొరికింది. 2019లో ఉక్రెయిన్ కొత్త ఆర్థడాక్స్ చర్చికి గుర్తింపు లభించడంతో రష్యా ఆగ్రహం రెట్టింపైంది. తూర్పు ఉక్రెయిన్లో అవినీతిని పారద్రోలతానని యుద్ధాన్ని ముగిస్తానన్న వాగ్దానాలతో మాజీ హాస్యనటుడు వాల్డమిర్ జెలెన్స్కీ ఏప్రిల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పోరోషెంకోను ఓడించి అధికారంలోకి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలోని సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ పార్టీ జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న తన ప్రత్యర్థి జో బైడెన్ ఉక్రెయిన్లో చేస్తున్న వ్యాపార లావాదేవీలపై బైడెన్ కుమారుడు హంటర్పై దర్యాప్తు చేయమని జెలెన్స్కీని జూలైలో కోరారు.
2021లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న బైడెన్ ని ఉక్రెయిన్ నాటో కూటమిలో చేర్చుకోవాలని అధ్యక్షుడు జెలెన్సీ కోరారు. ఆ తర్వాత రష్యాకు అనుకూలంగా ఉండే విపక్ష నేత మెడ్వెడ్చ్ పై ఉక్రెయిన్ ప్రస్తుతం ఆంక్షలు విధించింది. అనంతరం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలగాలను మోహరించి సైనిక విన్యాసాలను నిర్వహించింది. గతేడాది అక్టోబర్లో టర్కీలో తయారైన డ్రోన్ను తమపై నిఘాకు ఉక్రెయిన్ వాడటం రష్యాకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉక్రెయిన్ సరిహద్దులకు రష్యా మరిన్ని బలగాలు పంపింది. డిసెంబర్లో నాటో ఉక్రెయిన్తో పాటు తూర్పు యూరప్లో తన రక్షణ కార్యకలాపాలు తగ్గించుకోవాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో అంటే 2022 జనవరిలో ఉక్రెయిన్పై అమెరికా రష్యా దౌత్యవేత్తలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జనవరి 14న రష్యా హ్యాకర్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడి చేశారు. అలాగే రష్యా బలగాలు బెలారస్ నుంచి ఉక్రెయిన్ వైపు కదలడం ప్రారంభించాయి. దీంతో నాటో కూడా ఉక్రెయిన్ తీరంతో పాటు సరిహద్దులకు బలగాలను ఓడలను మోహరించేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత రష్యా అభ్యంతరాలను పరిశీలిస్తామని అమెరికా చెప్పినా రష్యా సంతృప్తి చెందలేదు. ఈ నెలలో ఉక్రెయిన్ చుట్టూ నాటో దళాలకు సహాయపడడానికి పోలాండ్ రొమేనియాకు అమెరికా బలగాలు పంపింది. చైనాలో తాజాగా జరిగిన వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా నాటోలో ఉక్రెయిన్ చేరికను అడ్డుకోవాలన్న తమ డిమాండ్కు చైనా నుంచి రష్యా అధినేత పుతిన్ మద్దతు పొందారు. ఆ తర్వాత సంక్షోభ పరిష్కారానికి ఫ్రాన్స్ వంటి ఈయులో ఉన్న దేశాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.